అండ్ గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. మనం సిక్స్త్ క్లాస్లో 6వ తరగతి గణితంలో రోజుకు ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దానిలో ఈరోజు 3వ టాపిక్, 3వ అధ్యాయం, సంఖ్యలతో ఆడుకుందాం. టాపిక్ వినడానికి చాలా బాగుంటుంది. అండ్ రియల్ లైఫ్లో కూడా టు బీ ఫ్రాంక్ సంఖ్యలతో ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. సంఖ్యలనేవి ఆడుకోవడానికి చాలా బాగుంటాయి. కానీ ఇక్కడే ఒక స్మాల్ ట్విస్ట్ ఉంది. ఏంటంటే సినిమాల్లో చెప్పినట్టుగా సంఖ్యలతో ఆడుకోవడం అనేది ఒక సింహంతో ఆడుకున్నట్టు. అంటే దాని దగ్గర ఉండి కూర్చొని ఆడుకున్నంతసేపు, దాని జూలతో ఆడుకున్నంతసేపు చాలా బాగుంటుంది. ఇట్ గివ్స్ సో మచ్ ప్లెజర్. బట్ అట్ ది సేమ్ టైం ఏమాత్రం చిన్న ఏమరపాటు, చిన్న పొరపాటు జరిగినా బీకామ్ కథం. సంఖ్యలు కూడా అలాంటివే. మీరు ఆడుకున్నంతసేపు చాలా బాగుంటాయి. ఇట్ గివ్స్ సో మచ్ ప్లెజర్. చాలా బాగుంటుంది. మీరు లెక్కలు నేర్చుకుంటున్న కొలది, చేస్తున్న కొలది ఆన్సర్లు వచ్చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. బట్ ఏమాత్రం చిన్న పొరపాటు చేసినా, చిన్న ఎర్రర్ చేసినా మొత్తం మీ శ్రమ అంతా కూడా జీరో అయిపోద్ది. అలాంటివి అనమాట. రైట్, అలాంటి సంఖ్యలతో ఇప్పుడు మనం ఆడుకుందాం. దానిలో ఈ సంఖ్యలతో ఆడుకోవడంలో చాలా ఎక్కువ కాన్సెప్ట్స్ ఇచ్చాడు. ఇవన్నీ 1-2 వీడియోస్తో అయ్యేది కాదు. దాని ఒక్కొక్క టాపిక్ మీరు సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ రేంజ్లో మాత్రమే చెప్తున్నా. దానిలో ఫస్ట్ కాన్సెప్ట్ మనకి టెక్స్ట్ బుక్ సిలబస్ ప్రకారం ఇచ్చింది ఏంటంటే భాజనీయత సూత్రాలు. దాన్ని ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. భాజనీయత సూత్రాలు అనే దాన్ని ఇవ్వడం జరిగింది. భాజనీయత సూత్రాలు అది వాడిచ్చిన ఫస్ట్ టాపిక్ అండి. మన టెక్స్ట్ బుక్లో టెక్స్ట్ బుక్ ఫస్ట్ టాపిక్ భాజనీయత సూత్రాలు. అది దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందుగా అసలు భాజనీయత సూత్రాలు అంటే ఏంటి, ఇవి ఎందుకు అవసరం అయ్యాయి అంటే, యాక్చువల్ మన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన దాని ప్రకారం ఒక అమ్మాయికి కొన్ని చాక్లెట్స్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 చాక్లెట్స్ ఇచ్చి, మన క్లాస్ రూమ్లో 5 పిల్లలు ఉన్నారు, 5 సమానంగా పంచు అని చెప్తే ఒక్క విద్యార్థికి ఎన్నేసి చాక్లెట్లు వస్తాయి, ఎన్నేసి చాక్లెట్లు పంచాలి అనే కాన్సెప్ట్తో ఈ భాజనీయ సూత్రాన్ని అనేవి స్టార్ట్ అయ్యాయి. అయితే ఏవైనా కొన్ని బల్క్గా కొన్ని ఐటమ్స్ ఇచ్చి కొంతమందికి సమానంగా పంచమంటే వాటిని విభజించాలి. ఎంతమంది ఉంటే అన్ని వాటాలు ఇవ్వాలి, అన్ని పోగులుగా పెట్టాలి. దాన్ని మనం భాగాహారం అని పిలుస్తాం. అంటే ఏంటి, విభజించటం, భాగించటం, అంటే భాగాలుగా చేయటం, దాన్నే భాగాహారం అని పిలుస్తాం. ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, 5 అంటే 5 భాగాలుగా చేయాలి. అలా ఎన్నేసి వస్తాయి అంటే ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, 5 కాబట్టి 5 మొత్తం చాక్లెట్తో భాగించాలి. 20 భాగిస్తే 5×4 = 20 అని వస్తుంది అనమాట. అంటే 4 వస్తాయి అనేది మీకు తెలుసు. అది భాగాహారం యొక్క బేసిక్ థింగ్. కానీ మనకి ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటి, భాజనీయత సూత్రాలు. అసలు భాజనీయత సూత్రం అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక నెంబర్తో భాగాహారం చేసినప్పుడు లేదా కొన్ని వస్తువుల్ని పంచినప్పుడు కొంతమందికి సమానంగా రావటం. అంటే ఖచ్చితంగా 5 5 సమానంగా రావాలి, ఇంకేం మిగలకూడదు మీ దగ్గర. అలా మిగలకుండా ఉండాలంటే అక్కడ మనం నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే భాజనీయత సూత్రాలు. అంటే ఏదైనా ఒక సంఖ్యని వేరే సంఖ్య నిశ్శేషంగా భాగించాలి. నిశ్శేషం అంటే శేషం లేకుండా, 0 రావటం, అంటే మిగలకుండా సమానంగా పంచాలంటే మనకి భాజనీయత సూత్రాలు అనేది వచ్చి ఉండాలి. ఓకే, రైట్. అయితే ఈ భాజనీయ సూత్రాలు రావటానికి, నేర్చుకోవడానికి ముందుగా ఇంకొక బేసిక్ థింగ్ ఉంది. ప్రతి నెంబర్తో మనం భాజనీయ సూత్రాలు నేర్చుకుంటాం. 2 యొక్క భాజనీయ సూత్రం, 3తో 4తో 5తో ఇలా నేర్చుకుంటాం. ముందుగా బేసిక్ థింగ్ ఏంటంటే ఆ 2 నెంబర్ యొక్క 3 యొక్క 4 యొక్క వీటి ఎక్కాలు వచ్చి ఉన్నారండి. ఎక్కములు తెలుసు కదా, 2 ఎక్కం, 2 1 2 2 2 4 తెలుసు కదా, టేబుల్స్. అవి వచ్చి ఉండాలన్నమాట. అవి వస్తేనే మీకు ఈజీగా అవుద్ది. అవి కూడా రాకుండా భాజనీయ సూత్రాలు డైరెక్ట్గా నేర్చుకుందాం అంటే కష్టం. ఒకవేళ అవి రాకపోతే ఇది నేర్చుకోవడానికి ముందు అది నేర్చుకొని టేబుల్స్ నేర్చుకొని రండి. ఓకే, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది అనమాట. మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ కలుగుతుంది, చాలా ఈజీగా ఉంటాయి. ఒక పెద్ద నెంబర్ ఇచ్చి అది 2 చేత భాగించబడుతుందా లేదా చూడమంటే మనం 2 ఎక్కువంతా చదువుకుని వెళ్ళవసల. సింపుల్ టిప్స్తో మనం ఇప్పుడు ఆ నెంబర్ భాగించబడుతుందో లేదో చెప్పొచ్చు అనమాట. రైట్, వాటిని మనం ఇప్పుడు నేర్చుకుందాం. దానిలో ఫస్ట్ది
రెండు యొక్క భాజని సూత్రం నేర్చుకుంటున్నానండి. రెండు యొక్క భాజనీత సూత్రం నేర్చుకుందాం. రైట్ అండి, ఈ భాజనీ సూత్రాల్లో మనం ఫస్ట్ది రెండు యొక్క భాజనీ సూత్రాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం. అంటే అసలు రెండు యొక్క భాజనీ సూత్రం నేర్చుకోవాలంటే ముందు అసలు ఈ రెండు యొక్క భాజనీ సూత్రం అంటే ఏంటో తెలియాలి. అంటే ఏదైనా ఒక సంఖ్య ఇచ్చే ఎగ్జామ్లో, ఫర్ ఎగ్జాంపుల్ 20 అనే సంఖ్య ఇచ్చాడు, ఇది రెండు చేత నిశ్శేషంగా భావించబడుతుందా అని అడుగుతాడు అదే క్వశ్చన్ని. ఇది దాన్ని మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నా, ఇది రెండెక్కంలో ఉందా అని అడిగినట్టు అనమాట. రెండెక్కంలో ఉంటుందా 20? ఉంది. రెండు పదులు 20, కాబట్టి ఇది భావించబడుతుందా? అంతే. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ డిజిట్ 6 అని ఇచ్చిండి, 6 అనేది రెండెక్కం, అంటే రెండు చేత నిశ్శేషంగా భావించబడుతుందా అంటే ఇది రెండెక్కంలో ఉందా చూడండి. ఉంది అంటే భావించబడుతుంది. అంటే మీరు నేర్చుకున్నంత వరకు రెండెక్కం మీరు ఎంతవరకు అయితే నేర్చుకున్నారో, అంటే రెండు 20 40 అంతవరకు నేర్చుకుంటే అంతవరకు ఉన్న నెంబర్ని ఇది భావించబడుతుందా అంటే ఆ ఎక్కం చదువుకొని చెప్పేస్తాం. అదే ఒకవేళ పెద్ద నెంబర్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 20 40 దాటేసిందండి, దాటేసి 218 అని ఇచ్చారు, ఇది రెండు చేత భావించబడుతుందా అంటే అప్పుడు మనకి రెండెక్కం రాదు. అప్పుడు ఏం చేయాలి, ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏం చేస్తారండి, ఇదంతా భాగించేస్తారు రెండుతోటి, రెండు ఒకట్లా రెండు ఒకటి దించుకొని పెద్ద పెద్ద దాన్ని సీన్ చేస్తారనమాట. అలా చేయకుండా ఏదైనా ఒక నెంబరు ఎగ్జామ్లో ఒక పెద్ద నెంబర్ ఇచ్చి ఇది రెండు చేత భావించబడుతుందా అని అడిగితే మనం ఏం చేయాలి, దానికి అప్లై చేయాల్సిన సింపుల్ ట్రిక్స్ని మనం భాజనీయత సూత్రాలు అని పిలుస్తాం. అంటే ఏదైనా ఒక సంఖ్య నిశ్శేషంగా భావించబడుతుందా ఇచ్చిన సంఖ్యతో రెండు చేత అని తెలియజేసే సూత్రాన్ని మనం భాజనీయత సూత్రం అని పిలుస్తాం. ఓకే, అయితే ఈ భాజనీయత సూత్రాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం. అయితే రెండు యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే, వెరీ సింపులే, రెండు యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే ఇచ్చిన సంఖ్యలో ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా, ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా ఇచ్చిన సంఖ్యలో ఒకట్లు స్థానంలో ఉండే సంఖ్య, ఫర్ ఎగ్జాంపుల్ 284 3425 5678 6 ఇలా ఇచ్చాడు, 36 ఇలా ఇచ్చాడండి, ఇలా ఏ నెంబర్ ఇచ్చినా ఎగ్జామ్లో ఇచ్చిన సంఖ్యలో ఒకట్లు స్థానంలో ఉండే సంఖ్య, ఇచ్చిన నెంబర్లో ఒకట్లు స్థానంలో ఉండే సంఖ్య 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ, అంటే 10 లోపు సరి సంఖ్యలు అనమాట. 0 కానీ 2 కానీ 4 6 8 ఈ 5 నెంబర్లో ఏ ఒక్క డిజిట్ ఉన్నా, లేదా సింపుల్గా మీరు సరి సంఖ్యలు అనుకుంటే సరి సంఖ్యలు 10 లోపు, ఇచ్చిన నెంబర్లో ఒకట్లు స్థానంలో ఉండే సంఖ్య సరి సంఖ్య అయినట్లయితే ఆ మొత్తం నెంబర్ రెండు చేత నిశ్శేషంగా భాగించబడుతుంది అని అర్థం. అంటే రెండు చేత భాగిస్తే దీని శేషం 0 వస్తుంది అని అర్థం అనమాట. కాబట్టి ఇక్కడ మొదటి డిజిట్ ఒకట్లు స్థానంలో ఏముంది చూడండి, 4 ఉంది, 4 ఇచ్చిన డిజిట్లో ఉందా, ఉంది, కాబట్టి ఈ మొత్తం నెంబర్ రెండు చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. నెక్స్ట్ 3425 3425లో ఒకట్లు స్థానంలో నెంబర్ 5 అనేది మనకి ఇచ్చిన క్లూ పాయింట్లో ఉందా, లేదు, అంటే ఈ మొత్తం నెంబర్ రెండు చేత భాగించబడదు, ఇది భాగించబడదు అని అర్థం, ఇది భాగించబడుతుంది. నెక్స్ట్ 5 6 7 8 6 అని ఇచ్చారండి, ఒకట్లు స్థానంలో నెంబర్ ఎంత, 6, ఇది 2 4 6 8 సరి సంఖ్యే కదా, కాబట్టి ఈ మొత్తం నెంబర్ భాగించబడుతుంది రెండు చేత. నెక్స్ట్ అండి 36, దీనిలో ఒకట్లు స్థానంలో ఉండే నెంబర్ ఎంత, 6, అంటే అది సరి సంఖ్యే కదా, కాబట్టి ఈ మొత్తం 36 కూడా రెండెక్కంలో ఉంటుంది, అంటే రెండు చేత నిశ్శేషంగా భావించబడుతుంది అని అర్థం. ఇదండి ఇది రెండు యొక్క భాజనీయత సూత్రం. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ 3 యొక్క భాజనీయత సూత్రాన్ని నేర్చుకుందాం. ఇప్పుడు 3 యొక్క భాజనీయత సూత్రాన్ని నేర్చుకుందాం అంటే అర్థం ఏంటి, ఎగ్జామ్లో ఇచ్చిన సంఖ్య గివెన్ నెంబర్ 3 ఎక్కంలో ఉంటుందా, అంటే 3 చేత నిశ్శేషంగా భావించబడుతుందా అని అడిగినట్టు. మనకి చిన్న చిన్న నెంబర్ల వరకు మనం 3 ఎక్కం చదువుకున్నాం కాబట్టి చెప్పేస్తాం, మరి ఎంత వేసే పెద్ద నెంబర్లు ఇస్తే 324 21213 ఎంత పెద్ద నెంబర్లు ఇచ్చినప్పుడు ఎలా చేయాలంటే మనం 3 యొక్క భాజనీయత సూత్రం నేర్చుకోవాలి.
మూడు యొక్క భాజనీయాల సూత్రం ఏంటంటే ఇచ్చిన సంఖ్యలో ఉండే అంకెల మొత్తం ఇచ్చిన సంఖ్యలో ఉండే అంకెలు ఏమున్నాయో వాటి మొత్తం ఎంత ఆ వచ్చిన మొత్తం మూడు ఏకంలో ఉన్నట్లయితే ఆ సంఖ్య మొత్తం మూడు చేత నిశేషంగా భాగించబడుతుంది ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ క్లూ పాయింట్ ఏంటో తెలుసుకోండి అంకెల మొత్తం అంకెల మొత్తం అంటే అర్థం ఏంటండి ఫస్ట్ చూద్దాం 35 చూద్దాం 35 లో అంకెలు ఏమేం ఉన్నాయో చూడండి 35 35 కలిపితే ఎంతండి 3 ప్లస్ 5 కలిపితే ఎంత 8 8 అనేది మూడు ఏకంలో ఉందా మూడు ఒకట్లో మూడు మూడు రెండు ఆరు మూడు మూడు తొమ్మిది మూడు నాలుగు పన్నెండు ఉందా ఎనిమిది లేదు అంటే 35 అనేది మూడు చేత భాగించబడదు దట్స్ ఆల్ ఇప్పుడు 324 భాగించబడుతుందా అంటే ఈ మూడు కలపండి అంకెల మొత్తం ఈ సంఖ్యలో ఉండే అంకెల మొత్తం మూడు ప్లస్ రెండు ఐదు ఐదు ప్లస్ నాలుగు ఎంతండి తొమ్మిది తొమ్మిది అనేది మూడు ఎక్కంలో ఉందా అంటే మూడు చేత భాగించబడుతుందా భాగించబడుతుంది కాబట్టి మొత్తం సంఖ్య అంతా కూడా మూడు చేత నిశేషంగా భాగించబడుతుంది ఓకే నెక్స్ట్ సంఖ్య చూద్దాం దీనిలో ఉండే అంకెలు మొత్తం 21213 భాగించబడుతుందా అడిగాడు ఈ సంఖ్యలో ఉండే అంకెలు మొత్తం కలపండి 2 1 3 3 2 5 5 1 6 6 3 9 9 వచ్చింది కాబట్టి ఈ సంఖ్య మొత్తం కూడా మూడు చేత నిశేషంగా భాగించబడుతుంది ఓకే అర్థమైందా అంటే వీడియో కాబట్టి మనం ఎక్కువసార్లు ఎక్కువ ఎగ్జాంపుల్స్ చెప్పలేం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా ఏదైనా ఒక సంఖ్య మొత్తం మూడు చేత భాగించబడుతుందా అని అడిగితే ఆ సంఖ్యలో ఉండే అంకెల మొత్తం అంకెలన్నింటినీ కలిపితే వచ్చిన మొత్తం అనేది మూడు ఏకంలో ఉంటే లేదా మూడు చేత భాగించబడితే అప్పుడు ఈ సంఖ్య మొత్తం మూడు చేత భాగించబడుతుంది అని అర్థం ఓకే రైట్ అర్థమైంది అనుకుంటున్నా నెక్స్ట్ 4 యొక్క భాజనీయత సూత్రం అయితే మనం 2 3 నేర్చుకున్నాం 4 ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఒక్కొక్కటి డిఫరెంట్ చూసారు కదా నీట్గా నోట్స్ రాసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ మీరే తయారు చేసుకుని ప్రాక్టీస్ చేయండి అండ్ ఎక్సర్సైజ్ 1లో కూడా అభ్యాసం 1లో కూడా ఇచ్చాడు నీట్గా ఒక్కొక్క రాసుకొని నోట్స్లో అభ్యాసం 1 అని పెట్టుకుని ప్రతి రమణం ప్రతి ప్రాబ్లము చేయండి ఏదైనా రాకపోతే కామెంట్లో పెట్టండి దాని సొల్యూషన్ నేను చేస్తాను అండ్ 4 యొక్క బాధ్యత సూత్రం ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ ఏంటంటే ఇచ్చిన సంఖ్యలో ఎంత పెద్ద సంఖ్య అయినా సరే ఒకట్లు మరియు పదుల స్థానంలో అంటే లాస్ట్ 2 డిజిట్లు చూసుకోండి లాస్ట్ 2 డిజిట్లు 2 ఇటు నుంచి ఒకట్లు స్థానం నుంచి లాస్ట్ 2 డిజిట్లు ఏం చేయాల్సలేదు మీకు 4 యొక్క బాధ్యత సూత్రం లాస్ట్ 2 డిజిట్లు 4 ఏకంలో ఉన్నాయి లేదా చూడండి ఉంటే మొత్తం సంఖ్య ఉన్నట్టే దట్స్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ 32 4 ఏకంలో 32 ఉందా 4 8లు 32 కాబట్టి ఇది 4 చేత నిశేషంగా భాగించబడుతుంది నెక్స్ట్ 40 4 ఏకంలో ఉందా 4 8లు 40 కాబట్టి 3840 మొత్తం సంఖ్య కూడా 4 చేత నిశేషంగా భాగించబడుతుంది అండ్ 23413 లాస్ట్ 2 డిజిట్లు చూడండి 13 అనేది 4 ఏకంలో ఉందా 4 1 4 4 8 4 3 12 4 4 16 13 అనేది లేదు కాబట్టి ఈ సంఖ్య మొత్తం 4 చేత భాగించబడదు నెక్స్ట్ 1,34,524 ఇంత పెద్ద నెంబర్ 4 చేత భాగించబడుతుంది అంటే మనం ఈ నెంబర్ అంతా చూడవలసి లేదు లాస్ట్ 2 డిజిట్లు ఒకట్లు పదుల స్థానంలో ఉన్న నెంబర్ అంతా 24 24 అనేది 4 ఏకంలో ఉందా 4 5 20 4 6 24 ఉంది కాబట్టి ఈ సంఖ్య మొత్తం 4 చేత నిశేషంగా భాగించబడుతుంది వెరీ ఈజీ అర్థమైంది కదా రైట్ ఇంక వెళ్ళిపోతున్నా నెక్స్ట్కి ఇప్పుడు 5 యొక్క బాధ్యత సూత్రం ఇది ఇంకా సింపుల్ అండి 5 యొక్క బాధ్యత సూత్రం ఏంటంటే ఇచ్చిన సంఖ్యలో ఒకట్లు స్థానంలో ఇచ్చిన సంఖ్యలో ఒకట్లు స్థానంలో 5 కానీ 0 కానీ ఉంటే 5 కానీ 0 కానీ ఉంటే ఓకేనా ఇచ్చిన సంఖ్యలో ఒకట్లు స్థానంలో 5 కానీ 0 కానీ ఏదైనా ఏదో ఒకటి ఉంటే చాలు 5 కానీ 0 కానీ ఉంటే అది 100% అయితే నిశేషంగా భావించబడుతుంది లేకపోతే ఇంక మీరు దాన్ని వదిలేయవచ్చు ఓకే ఎగ్జామ్లు ఇస్తారు డిఎస్సిలో క్రింది వాణిలో ఏబిసిడి అనే ఆప్షన్లో 5 చేత నిశేషంగా భాగించబడే సంఖ్య ఏంటి అని అడుగుతాడు మీరు వెంటనే చూడాల్సింది ఏంటంటే ఒకట్లు స్థానంలో నెంబర్ చూడటమే భాగించే అవసరం లేదు ఒకట్లు స్థానంలో నెంబర్ ఏంటంటే చూడండి ఫస్ట్ది 2 ఉంది 5 కానీ 0 కానీ ఉండాలి ఇక్కడ ఉందా లేదు కాబట్టి ఇది భాగించబడదు నెక్స్ట్ ఇక్కడే ఉంది 0 ఉంది కాబట్టి భాగించబడుతుంది మీరు ఇంక సంఖ్య అంతా చూడవసరం ఎన్ని డిజిట్స్ కూడా మనకు అవసరం 3 ఉంటే అవ్వదు ఇక్కడ 5
ఐదు కానీ సున్నా కానీ ఉంటే అవుద్ది, ఇంకా కళ్ళు మూసుకొని చెప్పొచ్చు. నెక్స్ట్ ఆరు యొక్క బాధ్యత చూస్తానండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ కూడా. అంటే ఇచ్చిన సంఖ్య ఆరు చేత నిశ్శేషంగా భావించబడుతుందా లేదా అన్నది కాన్సెప్ట్. ఇది తెలియాలంటే సింపుల్గా ఆరు యొక్క బాధ్యత సూత్రం ఏంటంటే ఇచ్చిన సంఖ్య రెండు మరియు మూడు ఆ రెండింటితో నిశ్శేషంగా భావించబడితే ఆ మొత్తం సంఖ్య ఆరు చేత కూడా నిశ్శేషంగా భావించబడుతుంది. అది కాన్సెప్ట్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే ఇరవై నాలుగు అనే సంఖ్య ఇచ్చాడు, ఇది ఆరు చేత భావించబడుతుందా అంటే ముందు రెండు చేత భావించబడుతుందా మూడు చేత భావించబడుతుందా చూడాలి. ఆ రెండు ఓకే అయితే అప్పుడు అది ఆరు చేత భావించబడుతుంది అని అర్థం. ఫస్ట్ రెండు చేత చూద్దాం. రెండు చేత భావించబడాలంటే రెండు యొక్క బాధ్యత సూత్రం ఏంటండి, చివరి ఒకట్లు స్థానంలో ఉండే నెంబర్ సరి సంఖ్య అయి ఉండాలి. నాలుగు సరి సంఖ్యే కదా, కాబట్టి ఫస్ట్ ఇది రెండు చేత భావించబడుతుంది. నెక్స్ట్ మూడు చేత. మూడు యొక్క బాధ్యత సూత్రం ఏంటి గుర్తుందా, ఇచ్చిన సంఖ్యలో ఉండే అంకెల మొత్తం మూడు చేత భావించబడితే అంటే రెండు ప్లస్ నాలుగు ఎంత, ఆరు. ఆరు అనేది మూడు యొక్కలో ఉందా అంటే ఇది మూడు చేత కూడా భావించబడుతుంది. ఓకే, రెండు చేత మూడు చేత రెండింటి చేత భావించబడింది కాబట్టి ఈ మొత్తం సంఖ్య ఆరు చేత కూడా భావించబడుతుంది. అది కాన్సెప్ట్. నెక్స్ట్ చూద్దాం, ఇది ఫస్ట్ రెండు చేత భావించబడుతుందా అంటే చివర ఒకట్ల స్థానంలో ఉండే నెంబరు సరి సంఖ్య లేదు కాబట్టి రెండు చేత భావించబడదు, ఫెయిల్. ఇంకా రెండో చూడాల్సిన లేదు, ఇంకే మనకు ఒకటి అవ్వలేదు కాబట్టి ఇంక చూడాల్సిన పనే లేదు. నెక్స్ట్ చిట్ట చివర, ఈ చివరి సంఖ్య చూస్తే ఆరు సరి సంఖ్య అంటే రెండు చేత భావించబడుతుంది. నెక్స్ట్ చూద్దాం, ఒకటి రెండు మూడు, మూడు ప్లస్ మూడు ఆరు, ఆరు ప్లస్ ఆరు పన్నెండు, పన్నెండు అనేది మూడు ఎక్కువలో ఉందా, ఉంది, కాబట్టి ఇది మూడు చేత కూడా భావించబడుతుంది. అంటే అర్థమేంటి, ఈ నెంబరు రెండు చేత మరియు మూడు చేత రెండింటి చేత భావించబడుతుంది కాబట్టి ఈ మొత్తం సంఖ్య అనేది ఆరు చేత కూడా భావించబడుతుంది. అంటే ఇలాంటి పెద్ద పెద్ద నెంబర్స్ కూడా మనం భాగాహారం చేయకుండా ఈ సంఖ్య చేత భావించబడుతుందా లేదా చెప్పగలం ఈ బాధ్యత సూత్రాల ద్వారా. ఈ నాలుగు డిజిట్సే కాదు, ఇలా పది డిజిట్స్ ఇచ్చినా కూడా మనం ఈజీగా చెప్పవచ్చు. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ తొమ్మిది యొక్క బాధ్యత సూత్రం. ఇప్పుడు మనం ఆరు నేర్చుకున్నాం, రెండు నేర్చుకున్నాం, మూడు నేర్చుకున్నాం, నాలుగు ఐదు ఆరు నేర్చుకున్నాం. తొమ్మిది యొక్క బాధ్యత సూత్రం ఏంటంటే అంటే ఇచ్చిన సంఖ్య తొమ్మిది చేత నిశ్శేషంగా భావించబడుతుందా అంటే సింపుల్ రూల్ అండి. మూడు యొక్క రూల్ ఏ విధంగా ఉండదు, తొమ్మిది కూడా సేమ్ అదే విధంగా. అంటే ఇచ్చిన సంఖ్యలో ఉండే అంకెల మొత్తం తొమ్మిది చేత భావించబడితే అంటే తొమ్మిది ఎక్కంలో ఉన్నట్లయితే ఆ మొత్తం సంఖ్య కూడా తొమ్మిది చేత నిశ్శేషంగా భావించబడుతుంది. సింపుల్. ఇప్పుడు రెండు ప్లస్ నాలుగు కలిపితే ఎంతంటే ఆరు. ఆరు అనేది తొమ్మిది ఎక్కంలో ఉందా, లేదు, కాబట్టి ఇరవై నాలుగు అనేది తొమ్మిది చేత భావించబడదు. నెక్స్ట్ చూద్దాం, ఈ మూడింటిని కలపండి. ఒక సంఖ్యలో ఉండే మూడు వందల ఎనభై ఏడులో ఉండే అంకెలు మొత్తం కలిపితే ఏడు ఎనిమిది పదిహేను, పదిహేను మూడు పద్దెనిమిది, పద్దెనిమిది తొమ్మిది ఎక్కడ ఉందా, తొమ్మిది ఒకటి తొమ్మిది, తొమ్మిది రెండు పద్దెనిమిది ఉంది, కాబట్టి ఇది ఈ సంఖ్య అంతా కూడా తొమ్మిది చేత భావించబడుతుంది. మొత్తం మూడు వందల ఎనభై ఏడు తొమ్మిది ఎక్కడ ఉంటుంది. ఇది పెద్ద సంఖ్య ఇచ్చాడు, ఇలాంటి సంఖ్యలకి మనకి బాధ్యత సూత్రాలు ఉపయోగపడతాయి. కలపండి, నాలుగు ప్లస్ రెండు ఆరు, ఆరు మూడు తొమ్మిది, తొమ్మిది ఆరు పదిహేను, పదిహేను మూడు పద్దెనిమిది, అది కూడా తొమ్మిది ఎక్కడ ఉంది, కాబట్టి ఈ సంఖ్య తొమ్మిది చేత నిశ్శేషంగా భావించబడుతుంది. ఇది తొమ్మిది యొక్క బాధ్యత సూత్రం. చాలా ఈజీ, మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటా. ఎగ్జామ్లో ఇంకా పెద్ద పెద్ద నెంబర్లు ఇస్తాడు, మీరు చూస్ చేయగలగాలి. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ అండి, సిక్స్త్ క్లాస్ లెవెల్లో ఉన్న బాధ్యత సూత్రాల్లో లాస్ట్ది పది యొక్క బాధ్యత సూత్రం. చాలా ఈజీ. ఇచ్చిన సంఖ్యలో ఒకట్లు స్థానంలో అంటే చివర యూనిట్ డిజిట్లో ఒకట్లు స్థానంలో జీరో ఉన్నట్లయితే ఆ సంఖ్య మొత్తం పది చేత నిశ్శేషంగా భావించబడుతుంది. వెరీ సింపుల్. జీరో ఉందా లేదా చూడండి, అంతే. ఉంటే భావించబడతా, లేదంటే లేదు, దట్స్ ఆల్, చూడవలసి లేదు. ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా పర్ల, ఈ నెంబర్లో చివర ఏముందండి, ఐదు ఉంది, జీరో లేదు కదా, కాబట్టి ఇది భావించబడదు, దట్స్ ఆల్. ఇది ఎంత పెద్ద సంఖ్య ఇచ్చినా పర్లేదు, చివర యూనిట్ డిజిట్లో ఒకట్లు స్థానంలో ఎంత ఉంది చూడండి, జీరో ఉంది, దట్స్ ఆల్, ఇంకేం అవసరం, ఇది భావించబడుతుంది. ఇక్కడ ఒకట్లు స్థానంలో ఏముంది, జీరో, కాబట్టి ఇది కూడా భావించబడుతుంది, దట్స్ ఆల్ అండి. ఈ విధంగా పది యొక్క బాధ్యత సూత్రం చేస్తాం. చాలా ఈజీ. ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా మీరు పచ్చేది భావించబడుతుంది లేదా అనేది కనుక్కోవచ్చు. అంటే ఇప్పుడు వరకు మనం బాధ్యత సూత్రాలు నేర్చుకున్నాం, రెండు మూడు నాలుగు ఐదు ఆరు పది వరకు చెప్పాను. ఇంకా రిమైనింగ్ మధ్య మధ్యలో ఉన్నాయి, అవి నెక్స్ట్ క్లాస్లో వస్తాయి, నెక్స్ట్ లెవెల్లో. అయితే బాధ్యత సూత్రాలు నేర్చుకున్నాం. బాధ్యత సూత్రాలు అంటే అర్థం ఏంటంటే సింపుల్, ఇది రావాలి, ఇది అర్థమైతే నెక్స్ట్ కాన్సెప్ట్ అర్థమవుతుంది, అందుకే మళ్ళీ ఒకసారి చెప్తున్నా. బాధ్యత సూత్రం అంటే ఏంటంటే ఇచ్చిన సంఖ్య అంటే ఎగ్జామ్లో ఇచ్చిన సంఖ్య ఈ అడగబడుతున్న సంఖ్య చేత నిశ్శేషంగా భావించబడుతుందా, అంటే శాసనం సున్నా వచ్చినట్టు భావించబడుతుందా, అలా భావించబడ్డాన్ని ఎలా భావించబడుతుందని ఈజీగా చెప్పడం కోసం ఈ బాధ్యత సూత్రాలను ఉపయోగపడ్డాయి. ఓకే, ఇది నెక్స్ట్ కాన్సెప్ట్కి ఏ విధంగా లింక్ ఉంటుందో ఇప్పుడు చూద్దాం. రైట్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం బాధ్యత సూత్రాల గురించి నేర్చుకున్నాం. ఈ సిక్స్త్ క్లాస్ లెవెల్ వరకు రెండు మూడు నాలుగు ఐదు ఆరు
తొమ్మిది పది వరకు భాజని సూత్రాలు నేర్చుకున్నాం. అంటే ఇచ్చిన సంఖ్యని ఇవన్నిటిలో దేంతో అయినా భాగించబడాలంటే భాగాహారం చేయకుండా ఏ విధంగా ఈజీగా కనిపెట్టవచ్చు అనేది ఇప్పటివరకు నేర్చుకున్నాం. మరొక కాన్సెప్ట్తో రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ యువర్ గౌరీశంకర్ సార్.